తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్న పిల్లలను మామూలు పిల్లలుగా చేయవచ్చని ఫిజియోథెరపిస్టు కె ప్రియదర్శిని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగునూరు పట్టణంలో గల భవిత కేంద్రంలో తీవ్రమైన రుగ్మతలతో సతమతమవుతున్న చిన్నారులకు ఫిజియోథెరపిస్టు చేయించి వారు ఆరోగ్యవంతులుగా చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపిస్టు కె ప్రియదర్శిని మాట్లాడుతూ, తనకు కర్నూలు, ఎమ్మిగనూరు, నందవరం మూడు కేంద్రాలు కేటాయించారని, ప్రతి భవిత కేంద్రంలో వారంకొకసారి ఫిజియోథెరపీ చేయిస్తున్నామని, అందులో భాగంగానే ఈరోజు ఎమ్మిగనూరు భవిత దివ్యాంగుల కేంద్రంలో ప్రతి చిన్నారులకు ఫిజియోథెరపిస్టు ఎక్సైజ్ చేయిస్తున్నామని తెలిపారు. వారికి యాక్టివ్ ఎక్సర్సైజ్, ప్యాసివ్ ఎక్సర్సైజ్, రెసిస్టెడ్ ఎక్సర్సైజ్, స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్, ఫిజియోబాల్ ఎక్సర్సైజ్ వంటి పద్ధతులతో ఈ పిల్లలకు ఎక్సర్సైజ్లు చేయించి మామూలు పిల్లల మాదిరిగానే సమాజంలో గుర్తింపు ఉండే విధంగా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్టీలు ఎస్ బాబు, పి సుబ్రహ్మణ్యం, ఆయా కృష్ణవేణి పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా వస్తుంది మన ఎమ్మెల్యే మండలమే. ఈ అమ్మాయి సెరిబ్రల్ అటాక్సియా అనే కండిషన్తో బాధపడుతుంది. ఇది ఏమంటే సమానంగా నడచలేదన్నమాట, ఏదైనా కానీ సమానంగా పనులు చేయలేదన్నమాట. ఎగరడము, కూర్చోడము, ఇంబ్యాలెన్సింగ్ అనమాట, సమతుల్యంగా చేయలేదన్నమాట. ఇక్కడ మా సెంటర్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి బాగా కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్, బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయించడం వల్ల ఈ అమ్మాయి కొంచెం బాగా ఎగరగలుగుతుంది. కూర్చొని లేయడము, నడవడము, అన్ని బ్యాలెన్సింగ్ యాక్టివిటీస్ బాగా చేయగలుగుతుంది అన్నమాట. కే ప్రియదర్శిని నేను ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ని. గత రెండేళ్లుగా నేను ఇక్కడ పవిత సెంటర్లో ఫిజియోథెరపిస్ట్. వీక్లీ మాసం ప్రతి సోమ బేస్తవారాలు వస్తాను. ఇక్కడ చిన్నదాన్ని బాగా అయినది. ఇంక ముందు ఏమి నంజికి రాకుండా, ఎక్సైజ్ రాకుండా ఇక్కడ చిన్న మేడం బాగా ఇచ్చింది. ఇక్కడ ఎక్సైజ్ ఉందంటే అన్ని ఇంతవరకు బాగుంది.